తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు ప్రసారమవుతున్నాయి కానీ అందులో రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం కొన్నే ఉంటున్నాయి అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి మన వాళ్లకు అస్సలు పరిచయం లేని కాన్సెప్ట్ తో వచ్చిన దీనికి మంచి ఆదరణ లభించింది అందుకే ఆరు రెగ్యులర్ ఒక కూడా విజయవంతంగా పూర్తయ్యాయి ఇక ఇప్పుడు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ కూడా అదే రెస్పాన్స్ తో ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలో ఈ సీజన్ లోని ఎలిమినేషన్లపై నాగార్జున నోరు జారాడు అసలేమైందో మీరే చూసేయండి బిగ్ బాస్ ఏడో సీజన్ ను పుల్టా కాన్సెప్ట్ తో నడుపుతున్నారు అందుకు తగ్గట్లుగానే ఇందులో ఎవరు ఊహించని కంటెంట్ చూపిస్తున్నారు ముఖ్యంగా ఈ సీజన్ లో ట్విస్ట్ లు సర్ప్రైజ్ షాక్ లు ఇస్తున్నారు దీంతో ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది ఇలా ఇప్పటికే ఎనిమిది వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఇక బిగ్ బాస్ ఏడో సీజన్ లోకి ముందుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయ్యారు అలాగే రతిక రోజ్ ను కూడా రీ ఎంట్రీ కంటెస్టెంట్ గా తీసుకొచ్చారు ఇలా మొత్తం ఇందులోకి ఇరవై మంది కంటెస్టెంట్లు అయ్యారు ఇందులో ఎనిమిది వారాలకు గాను ఏడుగురు లేడీ కంటెస్టెంట్లు ఒక మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారు సాధారణంగా బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్లు అనేవి ప్రేక్షకులు డిసైడ్ చేస్తుంటారు ఊహించని విధంగా ఏడో సీజన్ లో మొదటి ఏడు వారాల్లోనూ లేడీ కంటెస్టెంట్లే బయటకు వెళ్లి మిగిలిపోయారు ఇలా ఏ భాషలో కూడా వరుసగా ఇంత ఎక్కువ సంఖ్యలో ఫీమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వలేదు ఇక ఎనిమిదవ వారంలో సందీప్ మాస్టర్ వెళ్ళడంతో ఈ చెత్త రికార్డుకు బ్రేక్ పడిందని చెప్పాలి ఇక ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఎలిమినేషన్ల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆయన స్పందిస్తూ సందీప్ నిన్ను టేస్టీ తేజానే నామినేట్ చేశాడు కదా అని అన్నాడు దీంతో తేజ తన వల్లే సందీప్ ఎలిమినేట్ అయ్యాడని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు ఆ తర్వాత హోస్ట్ అక్కినేని నాగార్జున తేజ నువ్వు మామూలుడివి కాదుగా ఈ వారం సందీప్ ను నామినేట్ చేశావు అతడు ఎలిమినేట్ అయ్యాడు లాస్ట్ వీక్ పూజామూర్తిని చేశావు వెళ్ళిపోయింది అంతకుముందు నయని పావని చేశావు ఆమె కూడా ఎలిమినేట్ అయిపోయింది ఇక వీళ్ళ ముగ్గురు ఎలిమినేషన్లకు నువ్వే కారణం అంటూ తేజ పై కామెంట్స్ చేశాడు ఇక నాగార్జున మాటలకు టేస్టీ తేజ బాగా ఫీల్ అయిపోయాడు అది గమనించిన ఆయన నేను సరదాగా అన్నాలే తేజ ఎలిమినేషన్స్ అనేవి ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా జరుగుతూ ఉంటాయి నీ వల్ల కాదులే నువ్వు